జమ్మికుంట మండల పరిధిలోని విలాసాగర్ గ్రామంలో ప్రధాన కూడలలో ఏర్పాటు చేసిన 4 సీసీ కెమెరాలను సీపీ కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిఘా నేత్రాలతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, సర్పంచ్ రమాదేవి, సీఐలు సృజన్ రెడ్డి, రాములు, ఎస్ఐలు ప్రవీణ్ రాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చెల్పూరు గ్రామంలో 12 కెమెరాలు పెట్టుకున్నాము. ఈరోజు ఇనాగ్రేషన్ అయింది. ఈ మండలంలో మొత్తం 18 కెమెరాలు వచ్చినాయి ఈరోజు 3 గ్రామాలు కలిపి. ఈ విధంగా మనం ప్రతిరోజు ప్రతి నెల కెమెరాలు పెట్టుకుంటూ దాదాపుగా 5600 కెమెరాలు 6000 కెమెరాలు పెట్టుకున్నాము. మీ అందరు నోట్ చేసుకోవాలి, 6000 కెమెరాలు. ఈ 6000 కెమెరాలు పెట్టడం వల్ల మొన్ననే అది ఏ విలువలైంది, ధర్మారం వెళ్ళి ధర్మారం గ్రామంలో ఒక ట్రాక్టర్ ఎత్తుకుపోయారు, జాన్ డీర్ ట్రాక్టర్. మీకు ఎవరు తెలియదా, డిసెంబర్ 15 ధర్మారం గ్రామంలో ఒక ట్రాక్టర్ ఎత్తుకుపోయారు, కొత్త ట్రాక్టర్ జాన్ డీర్ ట్రాక్టరు. అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనుల కోసం తీసుకొచ్చినటువంటి కిరాయి పెట్టినటువంటి ట్రాక్టరు. ఆ ట్రాక్టర్ను 2 రోజుల తర్వాత చూసుకున్నాడు, అక్కడ పోయేటప్పటికీ ట్రాక్టర్ లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు, కెమెరాలు చూసినాం. ఆ ఊర్లో కెమెరాలు లేవు, చుట్టుపక్కల గ్రామాల్లో ఏ రూట్లో పోయింది అనేది ఊహించి ఆ రూట్లో కెమెరా చూస్తే ఆ ట్రాక్ ఆ ట్రాక్టర్ ఎత్తుకుపోయినటువంటి ట్రాక్ దొరికింది. కానీ అతను మొగానికి మాస్క్ పెట్టుకున్నాడు, నేను పిల్లలు ఎవరు కూడా మాస్క్ పెట్టుకోలేదు, ఒక బాబు మాత్రమే మాస్క్ పెట్టుకున్నాడు. మాస్క్ పెట్టుకోవడం వల్ల మనం గుర్తుపట్టలేకపోయాం. ఆ రోడ్ చూస్తూ పోతే సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మన్నమర్రి, కాశీపేట, లాస్ట్కు తాండూరు, ఆసిఫాబాద్ జిల్లా తాండూరు వరకు మనం కెమెరాలు చూసుకుంటూ పోతే పెట్రోల్ బాధ్యలో పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసినారు, డీజిల్ వేసుకున్నాడు పెట్రోల్ పంప్ పోయి. ఆ విధంగా చూసుకుంటూ పోతే లాస్ట్కు అక్కడ తాండూరులో అదే గ్రామంలో ఏదైతే దొంగతనం చేసారో ఆ దొంగతనం చేసిన వారికి కూడా మనం ఫోన్ చేసినాం. దాంట్లో మేము అనాలిసిస్ చేస్తాము, టవర్ డేటా అనాలిసిస్ అంటాము. ఆ టవర్ డేటా అనాలిసిస్లో దొంగతనం జరిగినటువంటి ప్లేస్లో, దారిలో మడిపోతున్నటువంటి ట్రాక్టర్ తీసుకున్నటువంటి ప్లేస్లో, ఆ టవర్ నుంచి ఆ టైంలో పోయినటువంటి కాల్స్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ అవన్నీ కూడా అనలైజ్ చేస్తే కొన్ని నెంబర్లు వచ్చినాయి. ఆ నెంబర్ వస్తే కొన్ని ఫోన్ చేస్తే డైరెక్ట్ వాడే దొంగనే. కానీ వాడు భయపడ్డాడు కానీ చెప్పలేదు. తాండూరులో ఒక రైస్ మిల్ పక్కన వదిలేసిపోయినారు. వాడు భయపడి ఏం చేసిందంటే దాని ట్రాక్టర్ టాప్ను తీసి చెరువులో పడేసాడు.